నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హరితహారం కేసీఆర్ మానస పుత్రిక. తిరుమాన్పల్లి హరితోత్సవంలో పాల్గొన్న ఆర్టీసీ చైర్మన్, 9 సంవత్సరాలలో పచ్చదనం పెరిగిందన్న బాజిరెడ్డి. పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా మొక్కలు నాటాలి. ఎస్ఆర్ఎస్పి దిగువ భాగం వనక్షేత్రంలో మొక్కలు నాటిన కలెక్టర్, విద్యార్థులకు అవగాహన కల్పించిన పాలనాధికారి. రానున్న ఎన్నికలలో విజయం బీజేపీదే. మంత్రి ఎమ్మెల్యే తీర్లపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎంపీ. ప్రభుత్వం చేపట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోండి. మాతా శిశు ఆసుపత్రిలో మొక్కలు నాటిన స్పీకర్. హరితహారం సృష్టికర్త సీఎం కేసీఆర్ అని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో నిర్వహించిన హరితోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఇందల్వాయి మండలంలోని తిరుమన్పల్లి నర్సరీలో హరితోత్సవంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొని మొక్కలు నాటారు. హరితహారం సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. హరితహారం కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతం చేయడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 23% ఉన్న పచ్చదనం 9 సంవత్సరాల్లో 7% పచ్చదనం పెంచి పర్యావరణాన్ని కాపాడి ముందున్నామని అన్నారు. హరిత తెలంగాణ కోసం ఎమ్మెల్యేల జీతం నుండి 1% సెస్ వసూలు చేస్తున్నారన్నారు. నిధులను అనేక మార్గాల ద్వారా సమకూర్చారని, రాష్ట్రంలో వాణిజ్య పంటలను ప్రోత్సహిస్తూ పామాయిల్ సాగు విస్తీర్ణం కోసం ప్రభుత్వం అనేక సబ్సిడీలు ఇస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి చెట్టును బతికించి కేసీఆర్ కలను సాకారం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక హరితహారంలో 273.33 కోట్ల మొక్కలు నాటి 10,82,22 కోట్లు ఖర్చు చేశామన్నారు. దేశానికి దిశానిర్దేశం చేస్తున్న కేసీఆర్ రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి, పర్యావరణం పెంపొందడానికి, రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చడానికి కంకణం కట్టుకున్నాడని బాజిరెడ్డి అన్నారు. హరితహారం కార్యక్రమం తెలంగాణలో దిగ్విజయంగా పూర్తి చేశామని, దీంతో పట్టణాలలో కాలుష్యం లేకుండా చెట్లు పెరిగి ప్రకృతికి పచ్చని హారం వేసినట్లు ఉందని అన్నారు. చెట్లు పెరగడంతో ప్రాణవాయువు అందించడంతో పాటు వాతావరణ కాలుష్య నివారణతో సకాలంలో వర్షాలు పడి మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. మొక్కలు పెంచమని బీజేపీ వారిని అడిగితే గడ్డాలు పెంచుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ హరితహారంలో పాల్గొనడం బీజేపీ పార్టీకి ఇష్టం లేదని, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు సంబరాలు చేస్తుంటే వారు ఓర్వలేకపోతున్నారని అన్నారు. రాష్ట ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చేస్తున్న అభివృద్ది పనులు, సంక్షేమ పనులు ప్రజల్లోకి వెళ్లాయని, ప్రతి గడప గడపకు చేరాయని ఆశీర్వదించి మళ్లీ బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. మాయమాటలు చెప్పే కపట నాయకుల చేతలు, చేతలు గాని పార్టీల నాయకులు ఓట్ల కోసం వస్తారని, ప్రజలు పనిచేసిన, ప్రజల కొరకు పనిచేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం ఆదరించాలని, గెలిపించాలని కోరారు. చాలా మంది తెలియదు మాకు చెప్పిండు. ఆయన ఏం చెప్పిండు అంటే, క్యాంపా నిధులు అని ఉంటాయి, చంద్రబాబు క్యాంపా నిధులు అని చంద్రబాబు ఉంటాయి, అది పడి ఉన్నాయి 100 కోట్లు. మరి ఇక్కడ పరిపాలించిన వ్యక్తి కూడా అడగలే కూడా, మా నిధులు ఉన్నాయి ఇక్కడ, మరి ఆ నిధులు మాకు కావాలని అడిగిన నాదులు లేకుండా తెలంగాణ వచ్చిన దాకా దాన్ని కనుగొని 2-3 సార్లు ఢిల్లీ పోయి మా నిధులు మాకు కావాలా, క్యాంపర్ నిధులు ఇవ్వండి అంటే, దాని దృష్టి వాళ్ళ మన సిల్గవర్ దృష్టి ఏంటంటే, ఈ క్యాంపర్ నిధులు ఓడి తీసుకోడు, జంగలోడు పెంచడు, దాని దగ్గర ఉంటాయని అనుకునే పాపాలు. కానీ దేశంలో ఈ హరితహారం అనే కార్యక్రమం చేయాలనే ఆలోచన వచ్చి ముఖ్యమంత్రి గారు దానికి సరిపడా నిధులు కావాలంటే క్యాంపెయిన్ నిధులు కావాలి, క్యాంపెయిన్ నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి. ఎట్లా వస్తాయంటే, ఇప్పుడు ఆ నిధులు కూడా ఎట్లా వస్తాయి, మన గవర్నమెంటే కడుతుంది. మన గవర్నమెంట్ ఎట్లా కడుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచిప్ప నిధులు ఆయన ఉంది, దానిలో 800 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ మునుగుతుంది. దానికి అయ్యే ఖర్చు మొత్తం స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టి కట్టాలి. ఆ కట్టిన నిధులు సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటాయి, వాళ్ళు అనుకోలేరు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందని, మనం ఇచ్చిన డబ్బులే వాళ్ళ దగ్గర ఉంటాయి, అవి తీసుకొని మళ్ళీ జంగలు పెంచాలా. ఈ ఆలోచన గతంలో 70 సంవత్సరాల్లో ఎవరికి రాలేదు. దశాబ్ది వేడుకలలో భాగంగా నిర్వహిస్తున్న తెలంగాణ హరితోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మొక్కలను నాటారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్దోత్సవాల్లో భాగంగా సోమవారం హరితోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి చోట విస్తృత స్థాయిలో మొక్కలు నాటారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని మెండోరా మోర్తాడు మండలంలో హరితోత్సవం కార్యక్రమంలో పాల్గొనగా ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు భాగస్వాములయ్యారు. ముందుగా మెండోరా మండలంలోని పోచంపాడు గ్రామంలో గల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దిగువ భాగంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ దశాబ్ది సంపద వనక్షేత్రంలో అధికారులు విద్యార్థులు మహిళా సంఘాల ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మోర్తాడు మండలం దొన్పాల్ గ్రామ పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్ అటవీ భూమిలో డిఎఫ్ఓ వికాస్ మీనాతో కలిసి వివిధ రకాల మొక్కలను పెద్ద ఎత్తున నాటారు. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కు చెందిన విద్యార్థిని విద్యార్థులు హాజరవగా వారికి హరితహారం కార్యక్రమం ప్రాధాన్యత గురించి అటవీ శాఖ అధికారులు వివరించారు. హరితహారం ద్వారా రాష్ట్రంలో పెంపొందించబడిన అటవీ విస్తీర్ణం విస్తృత స్థాయిలో పెరిగిన పచ్చదనం గురించి తెలియజేశారు. ఈ మేరకు పూర్తి వివరాలతో కూడిన ఫ్లెక్సీలను సైతం ఏర్పాటు చేశారు. 2014కు ముందు నెలకొని ఉన్న పరిస్థితి, ప్రస్తుతం వృద్ధి చెందిన అటవీ వనాల గురించి శాటిలైట్ ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా వివరించడం విద్యార్థులను ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాల్సిన ఆవశ్యకత గురించి కలెక్టర్ నొక్కి చెప్పారు. హరితహారం కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా పకడ్బందీ పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా నిర్వహిస్తుండటంతో చేకూరిన ప్రయోజనాలు, రాష్ట్రానికి వరించిన అవార్డుల గురించి విద్యార్థులకు తెలియజేశారు. మండు టెండను సైతం ఖాతరు చేయకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంతో ఉత్సాహంగా హరితోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ర్యాలీలుగా ఆయా గ్రామాల్లో నర్సరీలను, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలను సందర్శిస్తూ ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటారు. పల్లె ప్రకృతి వనాలు, నర్సరీల వద్ద అందమైన రంగవల్లులు వేసి పూలదండలు, మామిడి ఆకు తోరణాలతో అందంగా అలంకరించారు. కలెక్టర్ వెంట డిఆర్డీఓ చందర్, డీసీఓ శివాచలం, ఎఫ్డీఓ భవానీ శంకర్ తదితరులు ఉన్నారు. తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం సందర్శించారు. డ్యాం పైభాగానికి చేరుకుని రిజర్వాయర్ లో ఉన్న నీటి నిల్వల గురించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత వర్షాకాలంలో ఎస్ఆర్ఎస్పీలోకి వచ్చి చేరిన వరద జలాలు, వివిధ కాలువల ద్వారా విడుదల చేసిన నీటి నిల్వల గురించి ప్రాజెక్టు ఎస్సీ శ్రీనివాస్, ఈఈ చక్రపాణిలో కలెక్టర్ దృష్టికి తెచ్చారు. రానున్న ఎన్నికలలో బీజేపీ విజయ కేతనం ఎగరవేస్తారు అని ఎంపీ అరవింద్ అన్నారు. బీజేపీకి ఆకర్షితులై అనేక మంది పార్టీలో చేరుతున్నారని చెప్పారు. పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ అరవింద్ పాల్గొన్నారు. ఇటీవల పార్టీలో చేరిన పైడి రాకేష్ రెడ్డి తన బలగాన్ని పెంచుకుంటున్నారు. దేశం కోసం, ధర్మం కోసం అని నినాదిస్తున్నారు. హంగామా కాదు, ఆచరించడం తమ వంతు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ కవితపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే చేత వచ్చే ఎన్నికలలో 100 కోట్లు కక్కిస్తామన్నారు. కొండలు, గుట్టలు, భూములు స్వాహా చేయడంతో పాటు రియల్ ఎస్టేట్ వారిని బెదిరించి అప్పనంగా దోచుకున్నారని పేర్కొన్నారు. అలాగే కేసు ఎంత ఆలస్యమైతే అంత బలంగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఆశించిన విధంగా ఫలితం ఉంటుందన్నారు. శ్రీరామ్ సాగర్ రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని అందిస్తామని చెప్పిన మంత్రి ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పుడు ఇది ఆర్మూరైనా జీవన్ రెడ్డి ఎట్లా ఇంటర్ వద్దన్న ఇంటారు జీవన్ రెడ్డి పక్కన ప్రశాంత్ రెడ్డి ఉంటారు. ప్రశాంత్ రెడ్డిని సూటిగా అడుగుతున్నా, ఏమైనా ప్రశాంత్ రెడ్డి, నిజాం సాగర్ మూలక అయిపోయిందని అప్పట్లో కట్టిన గుత్పా అలీ సాగర్ ఎత్తిపోత పథకాలు ఆడ నీళ్ళు వస్తలేవని ఎస్ఆర్ఎస్పీకి వెళ్ళి ఎత్తిపోస్తాము అని చెప్పి దీని కింద ఒక 45-50 ఎకరాలు అటు అలిసాగర్ కింద 50 ఎకరాలు సార్, దాదాపు 100,000 ఎకరాల ఆయకట్టున ఆల్రెడీ రైతులందరూ నారు వేసుకున్నారు. రైతులందరూ నారు వేసుకున్నాక ఇలా నారు ఎండిపోతున్నాయి, ముదిరిపోతున్నాయి, దాదాపు నెలవుతున్నాయి. 1,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరంకి వెళ్ళి ఎస్ఆర్ఎస్పీ నింపుతా అన్నారు. ఇలా ఎస్ఆర్ఎస్పీలో నీళ్ళు లేవు, ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు లేవు కాబట్టి గుప్తకి అలీసాగర్కి నీళ్లు ఎత్తిపోతున్నారు. దాని కింద 100,000 ఎకరాల ఆయకట్ట రైతులు నారు వేసుకుంటానికి వెయిట్ చేస్తున్నారు నాటుకోవడానికి. నిజామాబాద్ నీ 1,000 కోట్లు ఎట్టుపోయి మా టైంకి వర్షం పడతలేమో తెలగాయ, అది వర్షం నీళ్ళ, కాళేశ్వరం నీళ్ళ తెలగాయ,
నీళ్ళొస్తే రైతులందరూ నాట్లు వేసుకోవట్లే బ్రతికుండే. ఇప్పుడు వెళుతున్నది ఏమైంది 1000 కోట్లు అటు గోదావరిని రివర్స్ పంపింగ్ చేసి 140,000 కోట్ల ప్రాజెక్టు కాళేశ్వరం అలా ఈ ప్రాంతానికి 1000 కోట్లకు పైన ఖర్చు పెట్టి ఎస్ఆర్ఎస్ ని రివర్స్ నింపి ఆడికెళ్లి గొప్ప అలీసాగర్ కి నీళ్ళు ఇస్తా అన్న మొనగాడు నీళ్ళిస్తే రాదు అలా బోటింగ్ అది ఉన్న ఆయకట్టులో ఉన్న దీన్ని మన చెరువులో కుంటలో నింపుతాను. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు దశాబ్ది వేడుకలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా సోమవారం హరితోత్సవం జరిపారు. స్పీకర్ పాల్గొని మొక్కలను నాటారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలో నిర్వహించిన హరితోత్సవ కార్యక్రమంలో భాగంగా మాతా శిశు ఆసుపత్రిలో మొగులన్పల్లె శివారు అటవీ ప్రాంతంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మొక్కలను నాటారు. తల్లి కంటే చెట్టు గొప్పది అన్నారు స్పీకర్. తెలంగాణలో 277 కోట్ల మొక్కలను నాటామన్నారు. అడవిలో తినే పండ్ల చెట్లను నరికివేయడం వల్ల నేడు జనవాసాల్లో కోతులు వస్తున్నాయని అన్నారు. చెట్టు జీవితాన్ని ముడిపడి ఉందన్నారు. ప్రతి ఇంటి ముందు మొక్కలను నాటాలని అటవీ అధికారులు ఉచితంగా మొక్కలను పంపిణీ చేస్తారని అన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. దానిపైన ఖర్చు 10,000 కోట్లు. ఆ చెట్లు పెట్టి కాపాడుకోవటానికి, కంపనాటానికి, నీళ్లు పోయటానికి ఇప్పటి వరకు అయిన ఖర్చు 10,800 కోట్లు. ఈ చెట్లను కాపాడుకోవటంలో పైసలు ముఖ్యం కాదు. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ప్రింట్ చేస్తే వస్తాయి కదా, చెట్లు ప్రింట్ చేస్తే రావు. చెట్టు చెట్టే. ఇప్పుడు పోతలన్నీ ఊళ్ళకి ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే కోతులు రాకుండా ఉండే భయపడుతుండే. మనం తింటుంటే మన గిన్నె కూసుకపోతున్నాయి. ఎందుకు కూసుకపోతున్నాయి అంటే మేము అడవిలో తినేటువంటి పండ్ల చెట్టు మీరు కొట్టేసారు. ఏ మొట్టి చెట్టు లేదు, పండ్ల చెట్టు లేదు, ఏ చెట్టు లేదు, ఆ చెట్టు. ఎందుకంటే మురిపళ్ళు తింటుండేవి. ఇవి ఎండాకాలం వచ్చిందంటే అన్ని మురిపళ్ళు ఉంటుండే. ధ్వంసం చేసినాం కాబట్టి అవి మెల్లమెల్లగా ఊలబెయబడ్డాయి. ఎన్ని రకాలుగా చెట్టు కాపాడు, ప్రతి ఇంట్లో చెట్టు పెట్టుకోవాలి, పండ్ల చెట్టు పెట్టుకోండి. పే రివిజన్ కమిటీని నియమించి జూలై నుండి పెన్షన్ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బకాయి పడ్డ డీఏలను వెంటనే విడుదల చేయాలని ధర్నా చేశారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పెండింగ్ లో ఉన్న బిల్లులకు నగదు చెల్లించాలని, 398 రూపాయలతో పనిచేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. వైద్యం అన్ని కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రులలో అనుమతించాలని, మెడికల్ బిల్లులను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా నెల రోజుల్లో చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. మెమోరెండాన్ని కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్ల నాయకులు కె రామ్మోహన్ రావు, మదన్ మోహన్, ఈవీఎల్ నారాయణ, సుదర్శన్ రాజ్, శిల్పా హనుమండవ్, అంది సాయిలో లావు వీరయ్య, ముత్తారం నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు. హాత్సీ హాచూడతో ప్రజలలోకి వెళ్లి అందరిని ఏకతాటిపైకి తెచ్చిన నాయకుడు రాహుల్ గాంధీ. ఆయన పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా జరిపారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ భవన్ నందు పీసీసీ ఉపాధ్యక్షులు తాహిర్ బిన్ హమ్దాన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 53వ జన్మదిన వేడుకలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీసీసీ ప్రధాన కార్యదర్శులు గడుగు గంగాధర్ నగేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ నఫరత్ ఛోడో భారత్ జోడో అనే నినాదంతో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసే భారతదేశ ప్రజలందరూ ఒకటేనని, బడుగు బలహీన వర్గాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతుంటే వారికి మనోధైర్యాన్ని అందించారని, కాంగ్రెస్ నాయకులు అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చారని ఆయన అన్నారు. బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తుంటే రాహుల్ గాంధీ అలుపెరుగుని పాదయాత్ర చేసి భారత్ జోడో పేరుతో దేశ ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చారని ఆయన అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే కాంగ్రెస్ పార్టీ నాయకుడి యొక్క లక్ష్యమన్నారు. యాభై 53వ జన్మదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన జన్మదినం
చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో పాలు పంచుకుంటున్నటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు, ముఖ్యంగా కిసాన్ కాంగ్రెస్, అదే విధంగా ఎన్ఎస్యుఐ మహిళా కాంగ్రెస్, ముఖ్యంగా సేవాదళ అధ్యక్షుడు సంతోష్ గారి, అదేవిధంగా డివిజన్ 30 ఎంత వహీద్ని డివిజన్ నెంబర్ 38వ డివిజన్ అధ్యక్షులు వహీద్ గారి జన్మదినం కూడా ఈరోజే ఉంది కాబట్టి హృదయపూర్వకంగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి సందర్భంలో కూడా రాహుల్ గాంధీ గారు ఈ దేశాన్ని నఫ్రత్ చోడో భారత్ జోడో అనేటువంటి నినాదంతో 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలు, దళితులు, మైనార్టీలు ఈ దేశంలో అభద్రతా భావానికి గురవుతున్నటువంటి సమయం లోపల ఆయన చేసినటువంటి పాదయాత్ర ఒక మనోధైర్యాన్నిచ్చి ఈ దేశం ఒకటే, మనమందరం ఒకటే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దేశం కొరకు త్యాగం చేస్తుందనేటువంటి విషయాన్ని నిరూపించినటువంటి కుటుంబంలో వచ్చినటువంటి ఒక వ్యక్తిగా, త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి శక్తిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఈ దేశంలో అధికారంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోంది అని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆరోపించింది. రుణమాఫీ ఏకకాలంలో జరిపి కొత్తగా బ్యాంక్ రుణాలు ఇవ్వాలని, ధరణి పోర్టల్లోని లోపాలను సరిదిద్దాలని ధర్నా నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ వద్ద తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతాంగ సంక్షేమమే జయంగా పనిచేస్తున్నామని చెప్పే ప్రభుత్వాలు నేడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. పంట నష్ట పరిహారాన్ని కౌలు రైతులకు అందించాలని, పోడు రైతులందరికీ పట్టాలు ఇవ్వాలని, మద్దతు ధర అందించాలన్నారు. స్వామినాథన్ కమిషన్ ప్రకారం నిర్ణయించి అందించాలని డిమాండ్ చేశారు. రైతు సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఇక పక్షంగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవడానికి తప్పుపట్టారు. ఈ ధర్నాలో రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య, ఆనందం రాజారెడ్డి పలువురు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నిజామాబాద్ జిల్లా కార్యదర్శి అడ్డిక రాజేశ్వర్ ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని పూర్తిగా విస్మరించేసి రైతు ఉద్యమం నడుస్తున్నప్పుడు ఆ ఉద్యమాన్ని చల్లార్చడానికి కేంద్ర ప్రభుత్వము రైతాంగాన్ని ఆదుకుంటాం, మద్దతు ధర గ్యారంటీ చట్టాన్ని తీసుకురావడానికి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు కమిటీ వేసి ఆ కమిటీ ద్వారానే మద్దతు ధరలు నిర్ణయిస్తామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వము ఎలాంటి కమిటీ వేయకుండానే 143 రూపాయలు పెంచినట్లు ప్రకటిస్తుంది. ఈ దారుణమైనటువంటి చర్యగా మా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రైతాంగాన్ని ఆదుకుంటాం, రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని చెప్పేసి నేటికి కూడా రుణమాఫీ చేయక కేవలం 4.4% రైతులకు రుణమాఫీ చేసి మిగతా రైతులకు రుణమాఫీ చేయకపోవడము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటుగా మా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం భావిస్తూ ఉంది. వెంటనే రైతుల పైన చిత్తశుద్ధి ఉన్నట్లయితే 100,000 రూపాయల రుణమాఫీని వెంటనే మాఫీ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ధరణిలో ఉన్నటువంటి 45 ఏవైతే లొసగులు ఉన్నాయో అవి సరిచేసే క్రమంలో ఏదైనా అవసరాలు ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించి సరిచేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా. హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నా దారి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డొంకేశ్వర్ వాసులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఇటీవల నూతనంగా ఏర్పడ్డ డొంకేశ్వర మండలం ఒకప్పుడు ముంపుకు గురైన గ్రామం. బయటకు వచ్చి నివాసాలు, వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేసుకోగా దారి లేక ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. దీనికోసం హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నా మా ఇళ్లకు దారి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డొంకేశ్వర్ మాజీ సర్పంచ్ గుద్దేటి హరిదాస్ అన్నారు.
सोमवार जिला कलेक्टर एट 50 मंदिर तो धर्ना निर्वहिंचारु समस्यलतो कूडिन विनती पत्रानी एओकु अंदजेशारु डोंकेश्वर ग्रामं मुंपनकु गुरै 50 संवत्सरालु कावस्तुन्न अक्कड उन्न खाली स्थलंलो 50 मंदि कुटुंबालकु मेन रोड्कु वेल्लेंदुकु इंटि राकपोकलकु उन्न दारिनि ग्राम सर्पंच कार्यदर्शि एंपीओ वीडीसी सभ्युलु आ स्थलंलो कमर्शियल कांप्लेक्स कट्टेंदुकु गुंतलु तव्वडं जरिगिंदनि अक्कड कांप्लेक्स कट्टडं द्वारा मा 50 कुटुंबालकु वेल्लडानिकि दारि उंडदनि पलुमार्लु विन्नविंचिना ఊరుకోవడం లేదని డీపీఓ జయసుధాను కూడా కలిసి వినతి పత్రాన్ని అందజేసినా సమస్య పరిష్కారం కావడం లేదని అన్నారు హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నప్పటికీ దౌర్జన్యంగా పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని మోరం కుప్పలు పోయడం జరిగిందని అన్నారు అట్టి మోరాన్ని తొలగించి మాకు రాకపోకలకు 24 ఫీట్ల సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ను కోరుతున్నామన్నారు లేని పక్షంలో మేమందరం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ ధర్నాలో కృష్ణదాస్ శోభన్ బండిశేఖర్ నారాయణ దాస్ నరసయ్య రామకృష్ణ లక్ష్మి సునీతారాణి కళ్యాణి లక్ష్మి స్వరూప తదితరులు పాల్గొన్నారు నేను హరిదాసు డొంకేశ్వర్ ఎక్స్ సర్పంచ్ మా గ్రామము ముంపునకు గురై 50 సంవత్సరాలుగా వస్తున్నది మా గ్రామంలో మెయిన్ రోడ్లో మా పద్మశాలి కులస్తులు మరి అన్ని కులస్తులందరూ కలిసి దుకాణ సముదాయము మరియు ఇండ్లు నిర్మించుకోవడం జరిగింది మరి ఇండ్లకు కూడా పర్మిషన్ మెయిన్ రోడ్కే ఇచ్చినారు మరి పార్కింగ్ ప్లేస్ ఒక 5% ఉన్నందుకు మేము అదే రోడ్కు వెళ్తున్నాము మెయిన్ రోడ్కే మాకు దారి ఉన్నది కాబట్టి మాకు మెయిన్ రోడ్ దారి కావాలని కోరినాము వీడీసీ ఎంపీఓ సెక్రటరీ సర్పంచ్ వీళ్ళంతా కలిసి మాకు ట్రెంచ్ కొట్టి మొత్తం ఇంటి నుంచి బయటకు వెళ్ళకుండా మొరం కుప్పలు పోసినారు ఒక 100 కుప్పల వరకు వాళ్ళు మడిగలు కడతామని అంటే మేము అద్దన్నందుకు మేము స్టే తీసుకొచ్చినాము హైకోర్టు నుంచి అయినా స్టే ధిక్కారించి వాళ్ళు మొరం పోసి మాకు ఇబ్బంది పెడుతున్నారు కావున మేము కలెక్టరేట్కు వచ్చి డిపో మేడంని కలెక్టర్ని అందరిని కలిసినాము మాకు ఏ రోడ్డు సమస్య ఉంది మాకు ఇంపార్టెంట్ రోడ్ ఇవ్వాలి ఆ తర్వాత ఆ పార్కింగ్ ప్లేస్లో చెట్లు నాటుకుంటే సరి పర్వాలేదు నాటి బ్రిటిష్ కాలంలో స్వాతంత్ర సమర యోధులపై ప్రయోగించిన ఉప కేసులను నేడు తెలంగాణ ఉద్యమకారులపై ప్రయోగిస్తున్నారని వాపోయారు ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రొఫెసర్ హరగోపాల్ న్యాయవాది ఆల్గొట్ రవీందర్ సహా 152 మందిపై పెట్టిన ఉప కేసును ఎత్తివేయాలని సిపిఐ ఎమ్మెల్ ప్రజాపంతా డిమాండ్ చేసింది ఉప చట్టాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎమ్మెల్ ప్రజాపంతా నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఏవోకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఐ ఎమ్మెల్ ప్రజాపంత నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ 2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడవాయి పోలీస్ స్టేషన్లో ప్రొఫెసర్ హరగోపాల్ ప్రొఫెసర్ కాశీం ఆల్గొట్ రవీందర్లతో పాటు 152 మందిపై దేశ ద్రోహం కేసులు నమోదు చేశారన్నారు సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తులకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేసి దేశ ద్రోహం కేసును బనాయించడాన్ని సిపిఐ ఎమ్మెల్ ప్రజాపంత పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు తక్షణమే ఈ కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ప్రజా సమస్యలపై గొంతెత్తిన వారిపై దేశ ద్రోహం చట్టం క్రింద జైళ్లలో పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడుతున్నామని దశాబ్ది ఉత్సవాల్లో ప్రకటించుకున్న రాష్ట్ర ప్రభుత్వం వామపక్షవాదులను మేధావులను ప్రజాసంఘాల నాయకులను టార్గెట్ చేసి వారిపై కేసులు బనాయించడం అత్యంత దుర్మార్గమన్నారు వామపక్షాలు ప్రశ్నించే గొంతులు ఉండడం వల్లనే నేడు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కొనసాగుతున్నదన్నారు వామపక్షాలను మేధావులను ప్రజా సంఘాలను అణచివేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని లౌకిక తత్వాన్ని అణచివేయడమే అవుతుందన్నారు రాష్ట్రంలో అమలవుతున్న ఉపా చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ డివిజన్ కార్యదర్శి ఎం వెంకన్న డివిజన్ సహాయ కార్యదర్శి సిఎస్ సాయగౌడ్ పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గొట్ రవీందర్ పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి గోదావరి కె సంధ్యారాణి పీడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కె గణేష్ గంగమళ్ళు నాయకులు లక్ష్మి సుమలత నర్సక్క వినోద లక్ష్మి సందీప్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ ప్రజలు తమ కోరికల్ని నెరవేర్చుకోవడానికి తెలంగాణను సాధించుకున్నాం చాలా బ్రహ్మాండం అంటే ఒక తెలంగాణని నిర్మించుకుంటామని భావించిన ప్రజలకు నిరాశ ఎదురైంది దానికి తోడు తీవ్రమైన నిర్బంధాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది ఏ ఉద్యమకారుల యొక్క కృషి ఫలితంగా తెలంగాణ వచ్చిందో ఆ ఉద్యమకారులపైనే ఈరోజు తెలంగాణ ప్రభుత్వము ఊపాలంటి చట్టాలని ప్రయోగించి అక్రమంగా నిర్బంధం పాల్చేస్తూ ఉంది తాడ్వాయి పోలీస్ స్టేషన్లో
19 ఆగస్టు 2022 నాడు ఊపా చట్టం కింద 152 మంది ప్రజలు ప్రజాస్వామికవాదులు న్యాయవాదులు జర్నలిస్టులు కళాకారులు రచయితలపైన కేసు నమోదు చేసింది ఇది రహస్యంగా ఉంచింది ఆ రహస్యమైనటువంటి పద్ధతిలో అనేక ఈ ఒక కేసే కాకుండా ఇంకెన్ని కేసులు ఉన్నాయనేటటువంటి పరిస్థితి వల్ల మనం చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఊపా చట్టం ఎంత భయంకరమైందంటే బ్రిటిష్ కాలంలో స్వాతంత్ర సమర యోధులపైన ఏ పద్ధతిలో కేసులు పెట్టి స్వాతంత్రోద్యమాన్ని నీరుగార్చడానికి ప్రయత్నం చేసిందో తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజల కోసం వారి హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వారికి మద్దతుగా నిలబడుతున్న వాళ్ళందర్నీ కూడా గొంతులేని ప్రజలందరూ గొంతుకున్నటువంటి మేధావులపైన ఇవాళ కేసీఆర్ ప్రభుత్వము నిర్బంధ చట్టాన్ని ప్రయోగిస్తున్నది ఈ చట్టము చాలా దుర్మార్గమైంది ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఊపా చట్టాన్ని స్వస్థంగా రద్దు చేయాలి ఇప్పటికే ఊపా చట్టం కింద పెట్టినట్టు సమస్యలు పరిష్కరించకపోతే సమరశీల పోరాటమే మార్గమని అంగన్వాడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి అన్నారు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త జీప్ జాథాలో భాగంగా నిజామాబాద్ నగరానికి చేరుకుంది ధర్నా చౌక్ లో జరిగిన అంగన్వాడీ సభలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి మాట్లాడుతూ ఐసీడీఎస్ రక్షణ కొరకు అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం 26,000 రూపాయల సాధన కొరకు 45వ ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ సిఫార్సుల ప్రకారం పెన్షన్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత అమలు కొరకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ జరపాలని నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16 నుండి 30 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జీప్ జాథా ద్వారా పర్యటిస్తూ అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను తెలుసుకుని సమస్యల పరిష్కారం కొరకు ఉద్యమానికి సన్నద్ధం చేయటంలో భాగంగానే ఈ పర్యటన జరుగుతోందని తెలిపారు ప్రధానంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్ లో కోతను విధిస్తూ కనీస వేతనాలు అమలు కాకుండా నిర్లక్ష్యంగా వివరించడంతో పాటు నూతన జాతీయ విద్యా విధానం వలన ఉద్యోగ భద్రతకే ముప్పు తెచ్చే పద్ధతుల్లో సిఫార్సులు తీసుకురావటం జరిగిందన్నారు వీటిని ఉపసంహరించుకోవాలని బడ్జెట్ లో నిధులను పెంచాలని డిమాండ్ చేశారు సమస్యలను పరిష్కరించని ఎడల దేశ వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధపడాలని ఆమె పిలుపునిచ్చారు అదేంటిదంటే మనకందరికి తెలుసు మన ఐసీడీఎస్ స్కీమ్ కేంద్రం పెట్టింది రాష్ట్రం పెట్టలేదు మన స్కీమ్కు మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా మనకు వేతనాలు పెరగాలన్నా మన సమస్యల పరిష్కారం కావాలన్నా పెండు బిడ్డలు రావాలన్నా 99% బాధ్యత ఎవరికంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకంటే కేంద్రం స్కీమ్ కాబట్టి మరి అలాంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు దేశంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం ఉంది గత 9 సంవత్సరాల నుండి పరిపాలిస్తుంది ఈ 9 సంవత్సరాల కాలంలో కూడా మన సమస్యలు ఒక్కటంటే ఒకటి కూడా పరిష్కారం చేయట్లేదు మనం అనేక పోరాటాలు చేస్తున్నాం సమ్మెలు చేస్తున్నాం ఢిల్లీ దాకా కూడా పోయొచ్చాం అనేక నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం కానీ ప్రభుత్వం మాత్రం అత్యంత దుర్మార్గంగా నిర్లక్ష్యంగా ఈరోజు ముందుకు పోతుంది మనం ఐసీడీఎస్ బడ్జెట్ పెంచండి సమస్యలు పరిష్కరించాలని మనం అడుగుతుంటే ఈ ప్రభుత్వం అసలు బడ్జెట్ పెంచట్లేదు పెంచకపోగా 60% తగ్గించింది అంటే ఉదాహరణకి 100 రూపాయలు ఖర్చు అయితే కేంద్రం 60 రూపాయలు ఇస్తుంది 100 రూపాయలు ఖర్చు అయితే 60 రూపాయలు ఇస్తే 140 రూపాయలు ఓటు ఉంటే మన సమస్యలు ఎట్లా పరిష్కారం అయితే పెండింగ్ బిల్లులు ఎట్లా వస్తే అసలు వచ్చే అవకాశమే లేదు అందుకని ఈరోజు సమస్యలు పెరగడానికి పెండింగ్ బిల్లులు ఉండడానికి టీఏడిఎల్ రాకపోవడానికి మనకు సంవత్సరాల తరబడి బిల్లులు రాకపోవడానికి ఈరోజు ప్రధానమైన మధ్యాహ్న భోజన కార్మికుల పుట్టగొట్టే చర్యలను వీడనాడాలి అని మాల్యల గోవర్ధన్ అన్నారు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కమిటీ పిలుపులో భాగంగా ఎంఈఓ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించడం జరిగింది తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాల్యల గోవర్ధన్ మాట్లాడుతూ 2022 మార్చిలో అసెంబ్లీలో వేతనాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించినప్పటి నుండి ఏరియస్ తో సహా చెల్లించాలన్నారు కొత్త మెనుకి బడ్జెట్ పెంచాలని పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని నిజామాబాద్ నగరంలోని శంకర్ భవన్ పాఠశాలలో గల ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు
ఎంఈఓకి వినతి పత్రం అందజేశారు. జిల్లాలో 8 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని, 2 కోట్ల రూపాయలు విడుదల చేశామని చెప్తున్నప్పటికీ ఇంకా కార్మికుల ఖాతాల్లోకి చేరలేదని, 9, 10 తరగతులకు 5 నెలల గుడ్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, బిల్లులు రాకపోయినా గుడ్లు పెట్టాలని, నూతన మెను అమలు చేయాలని స్కూల్లో హెడ్ మాస్టర్లు మధ్యాహ్న భోజన నిర్వాహకులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని, ఈ వేధింపులను వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో అన్ని మండలాల్లో ఎంఈఓ కార్యాలయాల దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో 8 కోట్ల బకాయి పెండింగ్ కోట్ల రూపాయల మధ్యాహ్న భోజన బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అవి ఇప్పటివరకు విడుదల చేయలేదు. అట్లాగే 8, 9, 10 తరగతులకు సంబంధించిన గుడ్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు కొత్త మెనూని కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అధికారులు వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ వేధింపుల్ని ఆపాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక దిక్కు 8 కోట్లకు 2 కోట్ల రూపాయలు మేము ఇచ్చినామని చెప్పేసి చెప్తున్నప్పటికి కూడా ఇప్పటివరకు మధ్యాహ్న భోజన నిర్వాహకుల ఖాతాల్లోకి జమ కాలేదు. వాటిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా మధ్యాహ్న భోజన కార్మికులకి జీవో సర్క్యులర్ నంబర్ 8 ప్రకారం 3000 రూపాయల వేతనాన్ని పెంచుతూ సర్క్యులర్ విడుదల చేసినప్పటికి కూడా 2022 నుండి ఇప్పటివరకు అది అమలు కాలేదు. ఆ వెంటనే ఏరియాస్తో సహా వాటిని చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు కూడా ఈరోజు వెనుకాడబొమ్మని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు స్వచ్ఛంద సంస్థలకి ఏజెన్సీలకి ఈరోజు అప్పజెప్తామనే పేరుతోటి మధ్యాహ్న భోజన కార్మికుల ఉపాధి కొట్టే చర్యలకి పాల్పడతా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి దీన్ని నిజామాబాద్ నగరంలోని బస్వా గార్డెన్ లో శ్రీ చండీ యాగం, శివ పార్వతుల కళ్యాణం, బీజేపీ జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య, రాజమణి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వేద పండితుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు ఇషిక కట్టుకం భరతనాట్యం కళాకారిణి సుధ చేసిన భరతనాట్యం అందరినీ ఆకట్టుకుంది. అమెరికాలో నాట్యం నేర్చింది, నిజామాబాద్ లో ప్రదర్శన ఇచ్చింది. ఇషిక నృత్యం అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఈ సందర్భంగా ఇషిక కటుక మాట్లాడుతూ, ప్రస్తుతం అమెరికాలో 11వ తరగతి చదువుతున్నానని, గత 9 ఏళ్లుగా భరతనాట్యం అభ్యసిస్తూ గతేడాది అరంగేత్రం పూర్తి చేసి ఈ అద్భుత కళను ఇంకా ఎన్నో ఏళ్ల పాటు కొనసాగిస్తానని అన్నారు. భరతనాట్యంతో పాటు కర్ణాటక సంగీతం, దృశ్య కళలు వంటి అనేక ఇతర కళారూపాలను నేర్చుకుంటున్నట్లు తెలిపారు. వీటితో పాటు తైక్వాండోలో శిక్షణ పొందినట్లు తెలిపారు. తైక్వాండోలో 2వ డిగ్రీ బ్లాక్ బెల్ట్ కలిగి ఉన్నానని తెలిపారు. ఈ కార్యకలాపాలకు వెలుపల స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపడం, ప్రయాణం చేయడం, సంగీతం వినడం, స్వయం సేవకంగా పనిచేయడం వంటివి తన అలవాట్లుగా ఉన్నాయని, భవిష్యత్తులో మెడిసిన్ చదవాలని నిర్ణయం తీసుకున్నానని, తన కమ్యూనిటీలోని అనేక మంది వ్యక్తులకు సహాయం చేయాలని భావిస్తున్నానని, నృత్యం ఆమెకు అనేక విలువైన జీవిత పాఠాలను నేర్పిందని, తన ఎదుగుదలకు సహాయపడిందని అన్నారు. ఓవర్లాండ్ పార్క్ రెడ్ క్రాస్ క్లబ్ కు వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నానని, ఇది అమెరికా దేశ వ్యాప్తంగా ప్రాణాలను రక్షించడంలో సహాయపడటానికి రక్తదానం చేసే సంఘంలో భాగస్వామి అవ్వడంతో చాలా సంతోషాన్ని ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు సంతోష్ శర్మ, బస్వాపురం శ్రీనివాస్, లావణ్య, సుమన్, రష్మిత, సునీల్, జాన్సీ, ఆర్నవ్, ఆరుష్, అమేయ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తన పక్కకు ఉన్న భూమిని కబ్జా చేసి ఈ రోజుల్లో తన భూమిని గ్రామానికి విరాళంగా ఇచ్చి దాతృత్వం చాటుకున్నారు శశిధర్ రెడ్డి. దర్పల్లి మండలంలోని మైలారం గ్రామంలో స్కూల్ పక్కన గల బైపాస్ రోడ్డుకు తన భూమిని గ్రామ కమిటీకి విరాళంగా అందించారు. భూదాతను జెడ్పీటీసీ జగన్ అభినందించారు. దర్పల్లి మండలంలోని మైలారం గ్రామంలో కాంప్లెక్స్ భవన నిర్మాణం కొరకు భూమి పూజ చేశారు జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్. అదే గ్రామంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ హరితోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళికా సంఘ సభ్యులు దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్. జిల్లా పరిషత్ స్కూల్ పక్కన గల భూమిని విరాళంగా ఇచ్చిన శశిధర్ రెడ్డిని బాజిరెడ్డి జగన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మైపాల్ యాదవ్, గ్రామ గడ్డం సంతోష్, దాసరి బాలసాయిలు, రామయ్య గంగారెడ్డి, కోళి శశిరెడ్డి, దుంపేట గంగారాం, దయ్యల మురళి, గంగాధర్ గౌడ్, చాకలి రాజన్న, ఆర్లింగారెడ్డి, నూతిపల్లి అజయ్, నూతిపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండలం మైలారం గ్రామానికి రావడం జరిగింది. మా గ్రామానికి చెందినటువంటి మన శశిధర్ రెడ్డి గారు మరి వారి కుటుంబ వారి పరివారానికి సంబంధించినటువంటి భూమిలో కొంత భాగాన్ని వీడీసీ కమిటీ వారికి, వీడీసీకి సంబంధించి షట్టర్స్ కట్టుకోవడానికి
విరాళంగా ఇవ్వడం జరిగింది. మరి ఆ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గారు సారిక హనుమంతరెడ్డి గారికి, సర్పంచ్ గారు రమేష్ గారికి, సొసైటీ చైర్మన్ రాజేందర్ గారికి, అందరు ఇక్కడ గ్రామ ప్రముఖులు చాలామంది ఉన్నారు, విడిసికి సంబంధించిన వాళ్ళు, ఎక్ సర్పంచ్ గారు, మరి వార్డ్ మెంబర్స్ కూడా వచ్చారు, ఇతర వేరే గ్రామాల నుంచి కూడా మరి ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు. మరి ఇది ఈ భూమిని సరైన విధంగా సద్వినియోగం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇటువంటి దాతలు ఈ కాలంలో చాలా అరుదు. మరి భూమిని దానంగా ఇవ్వడం అనేది చాలా అరుదు, గతంలో చేస్తుండే. మరి ఇప్పుడు ఏంటంటే చాలామంది తమ భూమి కాకుండా పక్కన ఉన్న దాన్ని కూడా కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇట్లా సొసైటీకి ఏదైనా హెల్ప్ చేయాలని అంటే మాత్రం కొంత కష్టపడుతున్న మాట వాస్తవం. కానీ మా శశి గారు నాకు పాత చిరకాల మిత్రుడు. ఆయన ఇదే కాకుండా గతంలో మరి బీసీ కమ్యూనిటీ హాల్కి కూడా స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మైలారంలో ల్యాండ్ అనేది చాలా తక్కువ, గవర్నమెంట్ ల్యాండ్ అయితే అసలే లేదు. గ్రామానికి చాలా అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలను అర్థం చేసుకొని మరి గ్రామస్తులు కన్విన్స్ చేయగానే ఇచ్చినందుకు మరొకసారి మరి దాత శశిధర్ రెడ్డి గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు చాలా చేయాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హరితహారం కేసీఆర్ మానస పుత్రిక. తిరుమాన్పల్లి హరితోత్సవంలో పాల్గొన్న ఆర్టీసీ చైర్మన్, 9 సంవత్సరాలలో పచ్చదనం పెరిగిందన్న బాజిరెడ్డి. పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా మొక్కలు నాటాలి. ఎస్ఆర్ఎస్పీ దిగువ భాగం వనక్షేత్రంలో మొక్కలు నాటిన కలెక్టర్, విద్యార్థులకు అవగాహన కల్పించిన పాలనాధికారి. రానున్న ఎన్నికలలో విజయం బీజేపీదే. మంత్రి ఎమ్మెల్యే తీర్లపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎంపీ. ప్రభుత్వం చేపట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోండి. మాతా శిశు ఆసుపత్రిలో మొక్కలు నాటిన స్పీకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.